విట్నెస్ సేవ్ చేయడానికి సరెండర్ అయిపోతున్నావు, సరే మరి శుచి పరిస్థితి ఏంటి? నీ మీద కోపం, అమ్మాయి మీద చూపించి అమ్మాయిని చంపేస్తే చంపడరా. వాడు ఎటువంటి కేసులో ఇరుక్కోకూడదే నీదంతా నడిపాడు. ఇప్పుడు వరకు నువ్వు చంపుతావని వెయిట్ చేశాడు, నువ్వు వెట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని చంపవని తెలుసుకున్నాడు. అమ్మాయిని చంపడమే వాడు జయంరా. ఒరే నీ మీద కోపం, అమ్మాయి మీద చూపిస్తాడేమోరా. షిట్ షిట్ రే, నేను నిజంగా ఇలా ఆలోచించలేదురా. అదే కదా, హలో హలో సుచి, సుచి ప్లీజ్. నా మాట వినగానే నీకు ఫోన్ పెట్టాలనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఈ ఒక్కసారి నా మాట విను. నీ మొగుడు నువ్వు వాడిని మోసం చేసావనుకుంటున్నాడు, మన గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నాడు, అందుకే నేను చంపించాలని ప్రయత్నిస్తున్నాడు, అది కూడా నాతోనే. ఇది నిజం. ఏంటి ఫోన్లో అర్జెంట్ మీటింగ్? అలా ఉండిపోయావే, ఫోన్లో ఎవరు? సుచి సుచి, వాడు చాలా డేంజర్. అడిగేది నిన్నే. సుచి చెప్పదు ప్లీజ్. సుచిత్ర, సుచి సుచిత్ర, సుచి ప్లీజ్ చెప్పదు. ఏ వినిపించట్లేదా సుచి? అమ్మా చాలు సుచి, కానీ అంతవరకు జాగ్రత్త. సరేమ్మా ఉంటాను. అమ్మ నన్ను రేపు ఒకరోజు రమ్మంటుంది. ఏం కంపలు ములిగినాయి అంట? వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట. వ్రతాలు నవ్వులు చేసి పెద్ద పతివ్రత అనిపించుకోవాలా? ఏమక్కర్లేదు, సర్లే ఓ 1 వీక్ తర్వాత వెళ్ళి. కానీ వ్రతం రేపు. అరే చెప్పానుగా 4 రోజుల తర్వాత వెళ్ళు. రాత్రి ఏం వెళ్తావు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్దు కానీ. నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పు. అలాగే సాక్షులకు చెక్, పోలీసులు. హలో సుచి, నీకేం కాలేదుగా, జస్ట్ బీ కేర్ఫుల్. కొడక సుచి, నేను కూడా అంత ప్రేమగా ఎప్పుడు పిలవలేదు. అయినా అన్నయ్య, నువ్వు దాన్ని ఫోన్ చేసి చెప్పేస్తే తప్పించేసుకుంటుందా? రే అన్నయ్య, దాన్నే కాదు నిన్ను కూడా వదలను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి లోపల దాన్ని ఇక్కడ చంపేసి. నేను తిను, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నీకు అన్ని చెప్తాను కదా, కలుపు తీవ్రాయి సుచి. మీరు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు? నీకు తెలీదా? తెలీదు, నేను ఏం తప్పు చేశాను? మరి ఏ తప్పు చేసినప్పుడు ఎందుకు బయటపడతావు? నాకు నిజంగా తెలీదు. ఏ భయం వస్తుందా? ఆ రాజగౌడతో రంకు నడిపినప్పుడు లేదా ఈ భయం? ఏ షాక్ అయ్యావా? అయినా నేనే దొరికినా నీకు, ఒక్కటి సరిపడా నీకు? ఎంజాయ్మెంట్ ఆడుతోటి సెటిల్మెంట్ నాతోట. నేనంటే బతకూడదు, నిన్నే కాదు ఆ రాజగౌడ కూడా బతకడం ఉన్నావు. ఎస్, ఒక కేసు విషయంలో మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి వచ్చాం. సెక్యూరిటీయా? డాక్టర్ రాజా కేసులో సాక్షులకి లైఫ్ థ్రెట్ ఉందని మాకు అర్థమైంది. అయితే ఆ సాక్షుల్లో మీరు ఒకరిని మర్చిపోయారా రాజా రవివర్మ గారు? నెక్స్ట్ వీడ్ చంపుతానని బెదిరించిన సాక్షి రాజా రవివర్మ. మరూన్ కలర్ కార్ అండి. మీరు చూసారా? నా కలర్ చూశాను సార్, చాలా దారుణంగా చంపేశారు సార్. ఆ ఫేస్లో క్రూయాలిటీ చాలా క్లియర్గా కనిపించిందండి. ఇదంతా వాడు కావాలని చేసినట్టుంది సార్. కోర్టులో సాక్ష్యం చెప్తావా? డెఫినెట్గా.
నీ పేరు? రాజా రవివర్మ. మీ ప్రాణానికి ముప్పుంది. రాజా ఏ క్షణాన్నైనా మీ మీద దాడి చేయొచ్చు. అంటే వీడు పోలీసులకు సరెండర్ అవ్వలేదన్నమాట, శ్రీరాలు రక్షించుకోవడం కోసం ఆగినట్టున్నాడు. బుల్షిట్, నాకే సెక్యూరిటీ అక్కర్లేదు. ప్లీజ్, మీకు సెక్యూరిటీ అక్కర్లేకపోయినా రాజాను పట్టుకోవడానికి మాకు ఇదే సరైన అవకాశం. రాజా మీద షూట్ హెడ్ సైట్ ఆర్డర్స్ తో వచ్చాం. షిట్. సరే, మీ ఇష్టం. కానీ మీరే కాపలా కాసినా ఇంటి బయటే. రే, మీరు నలుగురు మెయిన్ గేట్ దగ్గర కాపలా కాయండి. వెళ్ళండి. మీరు బంగ్లా చుట్టూ రౌండ్స్ వేయండి. ఇంటి చుట్టూ నా మనుషులు ఉన్నారు, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. Hit!
రవివర్మకి సెక్యూరిటీ ఏర్పాటు చేసి వస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఫోటో చూసి చిన్న డౌట్ క్రియేట్ అయ్యింది. అదే ఫోటో మీ ఇంట్లో కూడా చూశాను. ఈ ఫోటో ఇక్కడుంది ఏంటా అని వెంటనే గిరిని కాంటాక్ట్ చేశాను. అతను మీ లవ్ స్టోరీ అంతా చెప్పాడు. దాన్ని పట్టుకొని మొత్తం ఆరా తీశాను. చివరికి హంతకుడు ఎవరని తేలింది. అది చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను. ఇంతలో నువ్వు నా బుర్ర పాలు కొట్టేశావు. ఓకే ఓకే, ఎలాగైతేనే అమ్మాయిని కాపాడుకోగలిగావు. కంగ్రాట్స్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఓకే.